Please pass the mics to media persons. Yes, please start. Can I have some water? Water. Kalyanam garu. Kalyanam garu. Sir, ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ లో మనకు చాలా మంచి మంచి విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి విందాము సార్ ప్లీజ్ కుమార్ గారు ప్లీజ్ సార్ ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది మేము ఇంత గ్రాండియర్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు బింబిసారుడి ప్రపంచం అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇలాంటి ప్రాజెక్ట్ అప్ చేయటం అప్పచెప్పటం అనేది ఒక చాలా రిస్క్ అంటారు అంటే కమర్షియల్ ఫార్మాట్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఇలాంటి సర్లే కథ బాగా చెప్పావు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేద్దు కానీ ఏదైనా చిన్న సినిమా చేసుకురా ఇలాంటివి చెప్తుంటారు కదా వశిష్ఠకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పడానికి వెనకాల ఏం నడిచింది ఏం కథ నడిచింది నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించినప్పుడు అండి ఆ బ్యానర్ యొక్క మొట్టమొదటి సినిమా అతను ఒక్కడే దాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి డెబ్యూ అంటే పటాస్ కూడా అలాగే చేశారు పటాస్ డెబ్యూ డైరెక్టర్ అనిల్ రావుపూడి 118 గుహన్ నా కెరియర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేను కొత్త వాళ్ళతోనే చేశానండి మీరు ఇందాక అన్న మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి మీరు ట్రైలర్ చూసి షాక్ అయ్యారన్నారే మనోడికి అది చెప్పినప్పుడు కూడా నేను షాక్ అయ్యాను అంటే నాకు నాకు వేణు నాకు వశిష్ఠ ఇప్పుడు పరిచయమైన అతను కాదు పటాస్ సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఒక కథ చెప్పాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కథ చెప్తూనే ఉన్నాడు 2019 నాకు బాగా గుర్తండి మహానాయకుడు షూటింగ్ చేస్తున్నాను ఆ షూటింగ్లో మనోడు మెసేజ్ పెట్టాడు వచ్చి మిమ్మల్ని కలుస్తానండి అని మళ్ళీ మనోడు వస్తాడు కథ చెప్తాడు వెళ్ళిపోతాడు పారిపోతుంటాడు అప్పుడప్పుడు సో ఆ రోజు చెప్పిన కథ ఇట్ వాస్ రియలీ షాకింగ్ సో ఆ రోజు డిసైడ్ అయిపోయాం ఈ సినిమా మనం చేస్తున్నామని మాకు ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే పాండమిక్ రావటం మనకి యాక్చువల్లీ చాలా తప్పు పాండమిక్ ఇస్ బీన్ వెరీ ఫేటల్ థింగ్ ఫర్ అవర్ వరల్డ్ నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే మేము ఇంకా బాగా ప్రిపేర్ అవ్వగలేము మీరు చూసే విజువల్స్కి మీరు చూసే గ్రాండియర్నెస్కి మేము చాలా ప్రిపేర్ అవ్వగలిగాం సో దట్ ఈస్ వాట్ ఇస్ ద హోల్ ఫిల్మ్